అందరికీ నమస్తేనల్లో నేను మీ సైదుల్ ఎట్లారులా మంచిగా ఉన్నారా కాకా ఎట్లారే బాగున్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నాను అనుకో అబ్బాబాబాబా కాకా ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడదాం అంటే జలపాతం పోయినట్టు ఏమవుతున్నాయి నీళ్ళు ఇంటి ముడికేని నాలుగైదు వదిలేసాంది కొంచెం వానలు పడుతున్నాయా కదా ఏదో గులాబ్ తుఫాన్ అట అది కూడా మన మీద ఏమవుపోయింది ఇక మరి ఇట్లా పొద్దంతా రాత్రి అంతా వానలు పడే వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ల రాత్రి నుంచి కొట్టిన వానలకు ఇక మరి వరదలు వచ్చి సార్కి ఎక్కడ మసల రాక కలెక్టర్ సార్ అలానే ఉండిపోయాడు ఇక పొద్దుగాల పోయి సిబ్బందులు పోయి తీసుకొని వచ్చి డాక్టర్ల అవి కూడా మన సైదుల ముచ్చట్లకి వచ్చిన వీడియోలు ఒకసారి చూడుర్రి ఇక మరి మందిర వాటర్లా ఈ పెద్ద ఉన్నదిలా చేప ఎక్కడికి పట్టుకొచ్చిందో మంచి కన్నా పెద్ద ఉన్నది ఒకసారి చూడుర్రి మొక్కలలో నీళ్ళల్లో వచ్చింది మా దత్తనే పట్టుకొని వచ్చిండు ఒకసారి చూపి దత్తన్న అగా చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నదో చేప మనిషిని మింగేటట్టే ఉన్నది మనిషి కన్నా పెద్దగా ఉన్నది ఇది మంజీర నీళ్ళల్లా మొక్కలలో నీళ్ళల్లా వచ్చింది ఇక మరి చూస్తున్నారు కదా నిన్న మొన్న వాడే వానలకు ఇళ్లకు మొత్తం నీళ్ళొచ్చి వరదలు వచ్చి జలపాతం లేకరే అవుతున్నాయి ఊళ్ళన్నీ ఇక కొన్ని జీవరాశులు కొట్టుకపోతున్నాయి కొంతమంది మనుషులు కూడా కొట్టుకపోతున్నారు జర దూరంగా ఉండి చెరువుల గిరువులకు ఇసు చేపలు కూడా ఉంటాయి మరి పోయేస్తా